హెల్త్ యూనివర్సిటీ ముందు ఎన్టీఆర్ చేస్తున్న ధర్నాకి ఐదు వేల బైకులతో భారీ ర్యాలీ వేస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తానికి ఎన్టీఆర్కి మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా రంగంలో దిగిపోతున్నారు ఇప్పుడు అందరూ భయపడేదే జరుగుతోంది ఎన్టీఆర్ ఒక్కసారి రంగంలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరు ఊహించలేరు కానీ జూనియర్ ఎన్టీఆర్ని కావాలని రచ్చకీడ్చడానికి చేసిన ప్రయత్నంలో వైసీపీ తన చేతిని తానే నరుక్కున్న పరిస్థితి అయిపోయింది ఇది నిజంగానే టీడీపీ కార్యకర్తలకి మంచి బలమైనటువంటి మరి విషయంగా మారబోతోంది సో తెలుగుదేశానికి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్గా మారిపోయారు ఇది జరగకూడదని వైసీపీ ఎంతో కాలంగా ప్రయత్నాలు చేసింది కానీ ఇప్పుడు అదే తాను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్న పరిస్థితిగా మారిపోయింది జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ధర్నాకు దిగుతుండడంతో అభిమానులు కూడా ఆయన వెంటే అంటున్నారు ఏం చేసినా తప్పో ఒప్పో జూనియర్ ఎన్టీఆర్ అని మధ్యలో అనవసరంగా చూస్తే వాళ్ళకి ఇత్తడైపోతుందంటూ వార్నింగ్ ఇస్తారు తాజాగా బైక్ ర్యాలీ సైతం అభిమానులు నిర్వహించారట అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఐదు వేల బైక్లతో మరి ఎన్టీఆర్కి తమ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఫ్యాన్స్ అయితే ర్యాలీ చేపడుతున్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారాయి బుల్లితెరలో ఎంతో అద్భుతమైన పేరు తెచ్చుకున్నటువంటి మన హీరో వెండితెరపై కూడా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి తనకి తన తాతగారి పేరును తీసి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చడాన్ని ఏమాత్రం సహించలేకపోతున్నారు అందుకే ఈ విషయాన్ని మళ్ళీ యథాతథంగా తీసుకురావడానికే ధర్నా చేయబోతున్నారు మరి ఈ ధర్నాకి ర్యాలీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి మరి జగన్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన డిసిషన్ ని మార్చుకోకుండా ముందుకు దూసుకెళ్లాలని నిరసన కొనసాగించాలని తీసుకున్నట్టుగా సంచలన నిర్ణయం తెలుస్తోంది